వర్తింపజేసినాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందంతో నేను ఆనందించున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించున్నది. భూమి మొలకను మొలిపించినట్లుగాను, తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగాను, నిశ్చయముగా సమస్త జనుల ఎదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపచేయును. ఆమేన్. ఈ యొక్క శ్రేష్టమైన మాట ద్వారా త్రియేక దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినము దేవాది దేవుడు ముందు భాగంలో మనకి అనేక విషయాలు బోధించున్నాడు. ఇదివరకు మనం చూసుకొని ఉన్నాము. ఈ దినము కూడా దేవాది దేవుడు ఒక శ్రేష్టమైన మాటను మన ముందు పెడుతున్న మాట ఏంటంటే, ఇక్కడ సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికిచ్చును. హల్లెలూయా. ఇక్కడ ఒక ఫలమును మనం పొందుకుంటూ ఉంటామంట. అది దేనిని బట్టి అంటే సత్యమును బట్టి క్రియాఫలము. హల్లెలూయా. సత్యమును బట్టి, వారి సత్యమును బట్టి క్రియాఫలము. సత్యము ఏంటి? వాక్య సారాంశమే సత్యము. వాక్యమును బట్టి నడుచుకునే విధానమును బట్టి, దేవాది దేవుని సన్నిధిలో మనము సమర్పించుకున్న విధానమును బట్టి, వాక్యము గైకొని అనుసరించువాడు ధన్యుడు అని లేఖనం సెలవిస్తుంది. విని ఉండడం కాదు, కానీ వాటిని గైకొని మనం ఏం చేయాలంట? గైకొనువాడు కదా. వాక్యము విని విడిచిపెట్టడం కాదు, కానీ గై కొనాలి అని లేఖనం సెలవిస్తుంది. అయితే ఇక్కడ సత్యమును బట్టి క్రియాఫలము ఏం చేస్తాడంట? దేవుడు మనకి ఇస్తూ ఉంటాడంట సత్య మార్గం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు మన నిమిత్తమై తండ్రి యొద్ద విజ్ఞాపన చేసే ప్రార్థన మనందరికీ తెలుసు. యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో ప్రభువైన యేసు అంటూ ఉంటారు, నేను వారికి వాక్యం ఇచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఏమిచ్చాడంటండి? మనకి వాక్యమును ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. ఆ వాక్యం ఏంటి? సత్యము. నీ వాక్య సారాంశమే సత్యము అని లేఖనము సెలవిస్తూ ఉంటుంది కదండి. ఆనాడు యోనాతాను కూడా దావీదునకు కొన్ని బహుమానాలు ఇచ్చి ఉన్నాడు కదా. అలాగే దేవాదేవుడు మనకేమిచ్చి ఉన్నాడంట? వాక్యం ఇచ్చి ఉన్నాడు కదండి. వాక్యమందు కదా సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము కదా. సత్యము ఏంటి అంటే ఆయన వాక్యము. ఏ వాక్యమైతే మనము వింటూ ఉంటున్నామో దానిలో ప్రతిష్ట చేయబడాలి. ఆ వాక్యమును బట్టి మనము నడుచుకోవాలి, గై కొనాలి. ఆ గై కొనడం వలన అనుకరణ అభ్యాసముగా మారిపోయి దాని యొక్క ప్రతిఫలమును మనం పొందుకుంటాం కదా. మ్యాథ్స్ సబ్జెక్ట్ చేసే వాళ్ళు ఏం చేస్తుంటారు? ఒకటే ప్రాబ్లం చేస్తే వారికి వస్తుందండి. ఒక ప్రాబ్లం చేస్తే నెక్స్ట్ది వాళ్ళకి అర్థం కాదు. ఎప్పుడు వారికి అర్థమవుద్ది, ఈజీగా మారుద్ది, దాని రిజల్ట్ కరెక్ట్గా పొందుకుంటారంటే అభ్యాసము చేసినప్పుడు, ప్రాక్టీస్ చేసినప్పుడు దాని క్రియాఫలమును వారు పొందుకుంటూ ఉంటారు. అలాగే సత్యము, వాక్య సారాంశము సత్యము. ఏ వాక్యమైతే మనకు ఇవ్వబడిందో, ఏ వాక్యమైతే సత్యస్వరూపిగా మన మధ్య నిలబడుతూ ఉంటున్నాడో, ఆయనతో మనం సహవాసంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాడో ఆ క్రియాఫలమును మనం పొందుకుంటూ ఉంటాం. దేవాది దేవుడు మనతో ఉన్నప్పుడు ఆ క్రియాఫలము, ఆయన సన్నిధిని మనం అనుభవిస్తూ ఉంటున్నప్పుడు క్రియాఫలం మనం పొందుకుంటూ ఉంటాం. అది ఏంటంట అనంటే, ఇక్కడ దేవాదేవుడు చెప్తున్నాడు, వారితో నిత్య నిబంధన చేయుదును. నిత్య నిబంధన ఏంటండి? దేవాది దేవుడిని మనం ఆరాధిస్తున్న సమయం ఆయన మనతో ఉంటాను అని, ఆయన ఆత్మ మన ఆత్మతో ఏకాత్మగా ఉంటుందని దేవాదేవుని లేఖనం సెలవిస్తూ ఉంటుంది. నిత్య నిబంధన చేయుదును. అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే, జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకుందురు. హల్లెలూయా. దేవాది దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు మన సంతానము కూడా ఏమవుతూ ఉంటుందంటండి, అక్కడ అందరికీ తెలియజేయబడుతుంది, జనములలో వారి సంతతి తెలియబడును. హల్లెలూయా. అంతేకాకుండా జనముల మధ్య వారి సంతానం ప్రసిద్ధి నొందును. దేవాది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది, ఆయన సన్నిధి మనతో ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో ఉన్న బలము, ఘనత, ఐశ్వర్యం అన్నీ కూడా పొందుకున్న వారమై మనమే కాదు మన సంతతి కూడా జనములలో తెలియజేయబడుతూ ప్రసిద్ధి నొందుతూ ఉంటుందని. అంతేకాకుండా వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు.
ఒప్పింపజేసే ఆత్మ పనిచేస్తూ ఉంటుంది. ఏమని అంటే, వీరు దేవుని చేత ఆశీర్వాదము నొందినవారు అని దేవా